నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా వెంకటాచలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కాంకాని గోవర్ధన్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సర్వమత సమ్మేళనంగా కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ డమ్మీ అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజారిటీతో మూడవసారి శాసనసభ్యుడిగా గెలవబోతున్నట్లు తెలిపారు. తనపై నమ్మకంతో మూడవసారి అభ్యర్థిగా ఖరారు చేసి బీఫామ్ అందచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మూడోసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేసి బీఫార్మ్ అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు సాధారణంగా 5 మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. 5 మండలాల నుంచి 5 మంది సామాజిక ప్రతినిధులను తీసుకువెళ్ళడం అనేటువంటిది నా కానవాయితీ. 2014 నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. 2014-2019లో కూడా మొదలపూర్ మండలం నుంచి అభ్యర్థిగా నేను వెళతాను. మనుపూర్ మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొన్న మానవాయితీ. వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మందుల వెంకట శాషే గారు, ముత్కూరు నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు, తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ఎంజయ, మేము వెళ్ళి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఈరోజు సాధారణంగా సాదాసీదాగా నామినేషన్ వేస్తామని ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. సభకి సమావేశానికి కూడా పాపం చాలామంది అన్నారు ర్యాలీకి అనుమతి తీసుకుని ఉంటే బాగుంటుంది, మాట్లాడుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ప్రతిసారి కూడా సాధారణంగా నామినేషన్ వేయడం మానవాయి, కానీ ఈసారి ఊహించిన దానికన్నా సమాచారం అందుకొని తెలుసుకుని స్వచ్ఛందంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలి రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చేసినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనటువంటి శక్తిని అందిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 50,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తాం, ప్రజలకు మరింత చేరువవుతాం. రాబోయే 2 రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కానీ, ప్రజలు కోరుకునేటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించి శాసనసభ్యులు చేశారు. నా శక్తి మేర ఈ 10 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశాను, అధికార పక్షంలో ఉన్నప్పుడు పనులు చేసి పెట్టాను, అభివృద్ధి చేసి పెట్టాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకుండా పోరాడా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాను. కాబట్టి ఎప్పటికీ ప్రజలకు అందగా నిలిచేటువంటి నన్ను నడిపించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరింత ఉపయోగించుకునేందుకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా
ఈరోజు నాకు ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా విచ్చేసినటువంటి వారికి, పరోక్షంగా అందజేసినటువంటి వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక విఘ్నేశ్వరపురం వద్ద ఉన్న వినాయక దేవస్థానంలో సునీల్ కుమార్ పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా హాస్పిటల్ రోడ్డు మీదుగా ర్యాలీ ఘనంగా జరిగింది. తప్పెట్లు, కేరళ వాయిద్యాలు యువత కేరింతల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డమ్మీ అభ్యర్థులుగా సునీల్ కుమార్ సతీమణి, సంధ్యారాణి, కుమారుడు జశ్వంత్ నామినేషన్ దాఖలు చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలతో పాటు మరో రెండు కళాశాలలు, మొత్తం 3 కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన పరీక్షా గదులలో పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. నేడు ప్రారంభమైన పరీక్షలు 10వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమయ్య నామినేషన్ వేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. రెండు వేల 2023-24 పదవ తరగతి ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వివేకానంద స్కూల్ నుండి 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 85 మంది పాస్ అవ్వటం జరిగింది. 583 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థి షేక్ షరీన్ ఫజా, 582 మార్కులు గీతా సుజాత, రిషిత్ సుజిత్లకు కరెస్పాండెంట్ చంద్రమోహన్ అభినందనలు తెలియజేశారు. వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 47th బ్యాచ్ 2023-24 టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించారు. ఆ స్కూల్ విద్యార్థులు 100% రిజల్ట్ సాధించారు. 85 స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ కంపేర్ అయ్యారు. 85 స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. దాంట్లో 43 స్టూడెంట్స్కి 500 అబోవ్ మార్క్స్ అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి 500 అబోవ్ మార్క్స్ వచ్చాయి. చాలా అద్భుతమైన అనమాట విషయం ఇది. అదేవిధంగా షీరిన్ తాజ్ 583 మార్క్స్, నిందా సుజాత 582 మార్క్స్, రిషి చరణ్ 582 మార్క్స్ సాధించి టాపర్స్ కనిపించారు. 550 అబోవ్ 15 మంది స్టూడెంట్స్కి వచ్చారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించినటువంటి
మా సిండికేటర్ ఉందా స్కూల్లో స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మరియు ఎందుకు కృషి చేసేటువంటి మా టీచర్స్కి సాధించేటువంటి వారి యొక్క పేరెంట్స్కి అందరికీ మా యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మా యొక్క వివేకానంద స్కూల్లో మరింత ఉన్నత ఫలితాలతో ఎందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. ఆదిశంకర పాఠశాల గోగినేనిపురం పాఠశాలలో ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో 100% పాస్ పర్సంటేజ్తో పాటు అత్యధికంగా 588 మార్కులు సాధించిందని విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్ రూపవతి మాట్లాడుతూ, ఈ విజయం మాకు గర్వకారణమని తెలియజేశారు. ఈ విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఆదిశంకర పాఠశాల ఈరోజు ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో 588 మార్కులు సాధించి విజయపథంలో ఉన్నారు. అలాగే 100% పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఈ విజయాన్ని మాకు అందించిన విద్యార్థులకి, మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే మా తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నానాక్షయ ఫ్రమ్ ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఐఎమ్ స్టడీయింగ్ ఫ్రమ్ సెకండ్ క్లాస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ స్కోర్డ్ 588 ఇన్ మై ఎస్ఎస్సి రిజల్ట్. థ్యాంక్స్ టు మై టీచర్స్, మై ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ. గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్ నామినేషన్ మంగళవారం వేస్తున్న నేపథ్యంలో వాకాడు మండలం నుండి దాదాపు 4,000 మంది వైకాపా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్టు సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరి భక్తవత్సల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో వాకాడుకు ఉన్న ప్రత్యేకతను మరోసారి చాటి చెబుతామని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమై విజయవంతం చేయాలని కోరారు. క్రమశిక్షణ, విధేయత, మంచి మనసు కలిగిన గూడూరు ఎమ్మెల్సీ విప్ వైకాపా అభ్యర్థి మురళీధర్కు మేమంతా మీ వెంట ఉన్నామని చెప్పేందుకు, ఆయనకు ఎన్నికల ముందే మనోధైర్యం నింపేందుకు నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివెళ్తున్నట్లు భక్తవత్సల్ రెడ్డి తెలిపారు. మరో సీనియర్ నాయకుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వాకాడు మండలం వైకాపా పార్టీదే అని, అందుకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ నిదర్శనమన్నారు. మరో దఫా వాకాడు యొక్క ప్రత్యేకతను మంగళవారం గూడూరులో చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ వి జనార్దన్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయుడు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గం నుంచి మేరిగ మురళీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వాకాడు మండలం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు. దాదాపు 4,000 మంది వాకాడు మండలం నుంచి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వాకాడు మండలంలో రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేసేదానికి ఇక్కడ మేమందరం చేరడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, శాసనసభ అభ్యర్థి, పార్లమెంటు అభ్యర్థి ఈ మండలంలో ప్రచార కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేసుకునేదానికి ఈ కార్యకర్తల సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం
8:30 గూడూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మేరీగా మురళీధర్ గారి నామినేషన్ కార్యక్రమానికి వాకాడు మండలంలోని 19 పంచాయతీల నుంచి వందలాదిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాదాపు 3,000 మంది కార్యక్రమంలో పాల్గొనేదానికి ఈరోజు మండలంలోని ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, వాకాడు మండలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పంచుకోట లాంటిది. అందులో భాగంగా ఈ నామినేషన్ కార్యక్రమం నుంచి ఈ మండలంలో అన్ని కార్యక్రమాలు ప్రచారపరంగా అయితేనేమి ఇంటింటికి ఓటర్లను కలుసుకునేదానికి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలనే దాని గురించి కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రేపు జరుగుతున్నటువంటి నామినేషన్కి గతంలో కంటే భిన్నంగా భారీ స్థాయిలో మా యొక్క నాయకుల్ని కార్యకర్తలను అందరినీ సమీకరించి రేపు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మా వంతు ప్రయత్నం చేసేదానికి మేము ప్రయత్నిస్తాం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.